महबूबाबाद जिला केंद्रंलोनी पत्तिपाक समीपंलो मारणायुधालतो दाडि चेसि अतिकిరాతకంగా वार्डు కౌన్సిలర్ రవి నాయక్ ని హతమార్చిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు। పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరచంద్ర పవర్ నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు। బుక్యా విజయ్, బుక్యా అరుణ్, అజ్మీరా బాలరాజు, గుగ్లోత్ చింటూ, కారపాటి సుమంత్, అజ్మీరా కుమార్, గుగ్లోత్ బావు సింగ్ లైన ఈ ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన మారణ ఆయుధాలైన గొడ్డలి, తల్వార్, ట్రాక్టర్, కారు, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। అక్రమ వ్యాపారాలకు అడ్డుపడుతూ పోలీసులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్న కారణంగానే హత్య జరిగినట్లు జిల్లా ఎస్పీ శరచంద్ర పవర్ వెల్లడించారు। ఈ హత్యలో విజయ్, అరుణ్ ప్రధాన నిందితులు కాగా మిగిలిన ఐదుగురు వీరికి సహకరించారని ఎస్పీ తెలిపారు। భానోత్ రవి అనే 8th వార్డ్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ గారిది హత్య జరిగిందండి। ఇప్పుడు అందులో అతను ట్రావెల్ చేస్తున్నప్పుడు ట్రాక్ ముందు నుంచి ట్రాక్టర్ వచ్చి డాష్ ఇచ్చేసిన తర్వాత కింద పడితే ఒక కార్ నుంచి వచ్చేసి ఒక అక్యూజ్డ్ అతని నరికి చంపడం జరిగింది। దీని గురించి క్రైమ్ నంబర్ 136/22 లో 302 సెక్షన్ కింద కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి। ఇందులో మనం ఇప్పటిదాకా టోటల్ గా 7 అక్యూజ్లను ఐడెంటిఫై చేయడం జరిగింది। అందులో నిన్న సాయంత్రం ఇద్దరు అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్ విజయ్ ఇంకా అరుణ్ ని పట్టుకోవడం జరిగింది। ఇతంతో పాటు మళ్ళీ ఇవాల పొద్దున ఇంకొక మెయిన్ అక్యూజ్డ్ బాలరాజు ఉన్నాడు, అజ్మీరా బాలరాజు, ఇతను కూడా బాబు నాయక్ తండ నుంచి ఇతను కూడా ఇవాళ పొద్దున అదుపులో తీసుకోవడం జరిగిందండి। ఇది బేసిక్గా విజయ్ అనే వాడు కర్రల బిజినెస్ చేస్తాడు। అతని కర్రల బిజినెస్ ఎప్పుడు చేసినా కూడా కావాలని ఫారెస్ట్ వాళ్ళకి పట్టిస్తున్నాడని చెప్పేసి రవి మీద కక్ష పెంచుకోవడం జరిగింది। అతను ఏ బిజినెస్ చేసినా కూడా రవి అడ్డం వస్తున్నాడని చెప్పేసి కక్ష పెంచుకున్నారు। అదే సమయంలో అరుణ్ కూడా, అరుణ్ ముందు విజయ్, అరుణ్, బాలరాజ్ అందరూ భానోత్ రవి అంటే ఈ నలుగురు డిసీజ్తో పాటు వీళ్ళందరూ ఒకటే గ్రూప్లో తిరుగుతుండేది ముందు, గత 1.5 ఇయర్ నుంచి గొడవలు వచ్చి సపరేట్ అయినారు। సో అరుణ్ కూడా, అది అరుణ్ కూడా ఏ పని చేసినా కూడా భానోత్ రవి మధ్యలో వచ్చేసి అతని పనులు కాకుండా ఆపుతున్నాడు, అందుకనే కక్ష పెంచుకున్నాడు। మొన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర గొడవ అయితే కావాలని భానోత్ రవి అరుణ్ మీద కేసు